ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సైతం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం నుండి సాగర్కు వరద ఇంకా కొనసాగుతుండటంతో ఇవాళ మధ్యాహ్నం డ్యాం క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చేపల వేట, పడవలు, బళ్లకట్టును అధికారులు నిషేధించారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు సైతం అణుక్షణం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులకు సెలవులను సైతం రద్దు చేసింది. కుడి, ఎడమ కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. అన్ని చెరువులు, తాగునీటి రిజర్వాయర్లను నింపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 284 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 316,490 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 40,516 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్టలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాలకు 260,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 252,987 క్యూసెక్లుగా నమోదైంది. శ్రీశైలానికి 420,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలంలో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా దిగువన వరదను విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్కు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నిండు కుండలా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. సాయిమాధవి, నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మరికాసేపట్లో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు కూడా తెరుచుకోబోతా ఉన్నాయి. మొదటగా 8 గేట్లను ఎత్తి 200,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలేలాగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరికాసేపట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గేట్లు కూడా ఓపెన్ చేయబోతా ఉన్నారు. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో చూస్తుండగానే నాగార్జున సాగర్ నిండింది. కేవలం 15 రోజుల వ్యవధిలోని దాదాపు 200 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరింది. 24 గంటల వ్యవధిలో అంటే ఒక్కొక్క రోజు 30 టీఎంసీల నీరు నాగార్జున సాగర్కి వచ్చి చేరుతుండటంతో వేగంగా నీటిమట్టం పెరిగింది. సరిగ్గా 15 రోజుల క్రితం 503 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటిమట్టం 15 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 580 అడుగులు చేరుకుంది. మరొక 5 అడుగులు వచ్చినట్టయితే పూర్తి స్థాయిగా గరిష్ట నీటిమట్టం చేరుకుంటుంది. కాబట్టి డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రస్ట్ గేట్ తెరవాలని నిర్ణయానికి వచ్చారు. మరికాసేపట్లో క్రస్ట్ గేట్ కూడా తెచ్చుకోబోతా ఉన్నాయి. 200,000 క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక గ్రామ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. చేపల వేటను కూడా ఇప్పటికే నిషేధించడం జరిగింది. ఇక కుడియడమ కారోడ్లకు సంబంధించి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. దాదాపు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పచ్చగా స్థిరీకరణ కూడా కాబోతా ఉంది. ఏరువాక పనులు కూడా జోరుగా సాగుతా ఉన్నాయి. ఇక సాగర్ గేట్లు ఎదుగుతున్నారన్న సమాచారంతో పర్యాటకుల తాకిడి అయితే కొంత పెరిగింది. పర్యాటక అందాలను చూడడానికి ఎంతగానో పర్యాటకులు కూడా వస్తా ఉన్నారు. ఒకవైపు నల్లమల అటవీ అందాలు, ప్రకృతి సోయగాలు, కృష్ణమ్మ పర్వాలను చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక సెలవు దినాల్లో అయితే భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. డ్యామ్ మీద కవర్ని కూడా వెళ్ళనివ్వట్లేదు. కేవలం కేఆర్ఎంబి అనుమతి ఇచ్చినటువంటి అధికారులు, టీఎంసీ అధికారులు మాత్రమే డ్యామ్ మీదకి వెళ్లేలాగా సిఆర్పీఎఫ్ బలగాలు భద్రత తీసుకుంటున్నారు. ఒక్కొక్క గేటు ఎత్తుతూ 8 గేట్ల వరకు కూడా తెరుస్తామని చెప్తా ఉన్నారు. ఎగువ నుంచి 400,000 క్యూసెక్ల నీరు వస్తుంది. కాబట్టి మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఈ గేట్లు దాదాపుగా 10 రోజుల పాటు కూడా తెరిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆల్మట్టిలో ఉన్నటువంటి డ్యామ్ అంతా కూడా నిండింది. ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ఇవన్నీ కూడా నిండాయి. కాబట్టి వచ్చిన వరదను వచ్చినట్టుగా నాగార్జున సాగర్ గోలు పెడుతున్నారు. నాగార్జున సాగర్ కూడా గరిష్ట నీటి మట్టం చేరుకోవడంతో ఆ వరదనంతా కూడా దిగువ ప్రాంతం ఉన్నటువంటి కురుచింత ప్రాజెక్టు, అక్కడి నుంచి కృష్ణా బ్యారేజీ సముద్రంలో కలిసేలాగా నీరంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. కాబట్టి వరదను ఎప్పటికప్పుడు కూడా దిగువ ప్రాంతానికి వదిలేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో నాగార్జున సాగర్ లో జల దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. సాయి మాధవ్. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
We'll be right back.